నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలతో అమలవుతున్న డిస్టిక్ రెసిడెన్సీ ప్రోగ్రాం సత్ఫలితాలిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 400 మంది పీజీ వైద్య విద్యార్థులు సేవలు అందిస్తున్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థులు కాకినాడ, తుని, రౌతులపూడి, తాళ్లరేవు తదితర ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక మిగిలిన 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీల పీజీ విద్యార్థులు అమలాపురం, రాజమహేంద్రవరం, అనపర్తిలతో పాటు ఆయా ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. పీజీ విద్యార్థులు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అటు వైద్య సిబ్బంది కొరత లేకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దోహదపడుతుందన్నారు. ఈ డిస్టిక్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ లో పీజీ విద్యార్థులకు అకామిడేషన్ తో పాటు పలు సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి సారించాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు వైద్య విద్యార్థులు. డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ అంటే ఎన్ఎంసీ గారి గైడ్లైన్స్ ప్రకారం డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ప్రకారం మనకి కిమ్స్ మెడికల్ కాలేజ్ నుంచి 12 మంది పీజీ వైద్యులు ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ అంటే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్, ఎనస్థీషియా, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, ఈఎన్టి, డెర్మటాలజీ, పల్మరీ మెడిసిన్, రేడియాలజీ, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని నుంచి ఒక్కొక్క పీజీ నుంచి ఉన్నారు. మీకు ఏంటంటే 3 మంత్స్ మెడికల్ పోస్టింగ్స్ అంటే ఏరియా హాస్పిటల్స్, సిటీసీ, 50 పడకల హాస్పిటల్, వీటన్నింటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద వీళ్ళు మనకు వచ్చున్నారు. March 1st నుంచి నెక్స్ట్ 2024 February 28 వరకు కూడా మనకి వీళ్ళందరూ హాస్టల్ వేసేసి ఉన్నారు. అంటే హాస్పిటల్ నుంచి మాకు డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్కి ఎన్ఎంసీ వాళ్ళ గైడెన్స్ ప్రకారం ఇక్కడ సిహెచ్సి ఏరియా హాస్పిటల్లో పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాకు మా డిపార్ట్మెంట్ తగినట్టుగా మాకు పోస్టింగ్స్ వేశారు. ఇక్కడ మాకు ఈ లోకల్ ఏరియాలో ఎలా ఉంటుంది, అన్ని కేసులు చూడటము అనే ఒక ఆపర్చునిటీ మాకు కలిగింది. వేరియస్ ఎక్స్పోజర్ అనేది మాకు కలుగుతుంది. ఇది మాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్లో మాకు ఎలా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది ఈ ఆపర్చునిటీ వల్ల. భాగం ఏంటంటే మనకి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటారు. సో నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎన్ఎంసి వీళ్ళు ఏంటంటే వీళ్ళకి గైడ్లైన్స్ ప్రకారం పీజీ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళ 2 ఇయర్స్ 3 ఇయర్స్ పీరియడ్లో మోస్ట్లీ సెకండ్ ఇయర్ పీజీలు, థర్డ్ ఫోర్త్ సెమిస్టర్ ఉన్న పీజీలకి ఏంటంటే ఇందులో పెరుగు క్వశ్చన్స్ అనమాట. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు పనిచేసే అవకాశం గవర్నమెంట్ ఇస్తుంది వీళ్ళకి. ఇందులో భాగంగా వీళ్ళు మనకి మన అంబేద్కర్ మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో భాగంగా కిమ్స్ మెడికల్ కాలేజ్ నుండి ఒక 12 మంది పీజీలు మనకి రావడం జరిగింది. March 1 నుండి రావడం జరిగింది. అన్ స్పెషాలిటీస్ అనమాట, అంటే అనస్థీషియా, మత్తు మందు, సర్జరీ, ఆపరేషన్లు, తర్వాత ఆర్థోపెడిక్స్, బోన్ స్పెషలిస్టులు, ఐ స్పెషలిస్టులు, తర్వాత స్కిన్ స్పెషలిస్టులు, తర్వాత ఇంకా